సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మధ్యరాల మండలం రెడ్డిగూడెం సబ్స్టేషన్లో ఏసీడీ పేరుతో విద్యుత్ వినియోగదారులపై వేసే అదనపు ఛార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెమరాండం ఇచ్చారు. ఏసీడీ పేరుతో విద్యుత్ వినియోగదారులపై వేసే అదనపు ఛార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఈ రోజు 31వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ల ముందు విద్యుత్ ఆఫీసుల ముందు మరి మొత్తంగా కూడా మా పార్టీ ఈ ఏసీడీ పేరుతో ముందుగా వసూలు చేసేటటువంటి ఈ వసూలు విధానాన్ని అదనపు భారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి 300 యూనిట్లకు పైన వాడుకునేటటువంటి వారిపైన మరి వ్యాపార మోటార్ల కనెక్షన్లపైన మరి పేదలపైన అనేక రకమైన ఒత్తిడి తెచ్చి అడ్వాన్స్డ్ పేరుతో ఈ విద్యుత్ బకాయిలను వసూలు చేస్తున్నామని చెప్పి మరి తీవ్రమైనటువంటి ఆ విద్యుత్ ఛార్జీలను మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా మేము తీవ్రంగా పేదల పక్షాన నిలబడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఛార్జీలను పెంచడం మరి ఖండిస్తున్నామని మరి పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సబ్ స్టేషన్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో మరి ఆయనకి ఈ యొక్క మెమరాండాన్ని మేము ఇస్తున్నాం. ఏసీడీ పేరుతో విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి ఏసీడీ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఈ వైఖరిని ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఈ విధానాన్ని ఖండిస్తుంది. ప్రజలపై మోపుతున్న అడ్వాన్స్ కంపోజర్ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పిల్లలే సిపిఐఎంఎల్ ప్రజా పంద పిల్లలే సిపిఐఎంఎల్ ప్రజా పంద పిల్లలే.